हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल शंबाला नगरम मिस्टरी। कल की पुटीना आ रहस्य प्रांतम पाई हिटलर कन्नु चिवर की एम जरिगिंदी अने विवरालु इप्पुडु चूद्दाम। भारत देशम एन्नो अद्भुतालकु निलवु, मुख्यंगा उत्तराना उन्ना हिमगिरिलनु मनं दैवंगा भाविस्ताम। भारतीयुलु एंतो पवित्रंगा भाविंचे गंगा नदी पुट्टिंदी कूडा इक्कडे। ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబాల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబాల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబాల అంటే ఏమిటి, ఈ నగరం ఎక్కడ ఉంది, దీన్ని ఎవరు నిర్మించారు, విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి, హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు, ఆ నగరం ప్రత్యేకత ఏమిటి, ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది, దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్తున్నారు, ఆ నగరంలో ఏమున్నాయి, తదితర ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. శంబాల నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణాల్లోని కలి ప్రభావం, కల్కి అవతారాల గురించి తెలుసుకోవాలి. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబాలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తరాన దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే ఈ రహస్య నగరం శంబాలా ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మునుముందు చూద్దాం. అసలు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహారుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబాల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాలలో శ్రీ రామాయణ బాలకండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలున్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడి ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడనేసి పురాణాలలో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబాల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయా అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్లే ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రులాగే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. అతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తూ ఉంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్లలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా నాలుగు పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారి
ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరత వంశంలో శంబాలా అనే నగరంలో జన్మిస్తాననేసి చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయశుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తాను అనేసి చెబుతాడు. లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుంది అనేసి పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయశుడు సుమతులకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శస్త్ర విద్య వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యంలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. ఆ అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. ఇక అనంతరం రత్నపు పిడికి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకు తిరుగు ప్రయాణం అవుతాడు. అప్పటికి శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబాల సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీనితో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబాల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబాల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబాల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబాల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్య కార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుగొనలేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయి అనేసి చెబుతున్నారు. మరి శంబాల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో ఒకసారి చూద్దాం. 1989లో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాలలో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబాలాకు చేరుకున్నారు. ఆనందమయ్య చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్విల్డ్ ది సీక్రెట్ డాక్టరీనేలో రాశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. తమిళనాడులోని కుర్తాలానికి చెందిన మౌనస్వామి కూడా శంబాల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబాల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. దీంతో శంబాల నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్కు కూడా సమాచారం అందింది. అల్టిమా తులే అనే టీంని హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబాల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ శంబాల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని,
ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబాలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబాల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లుగా తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం. శంబాల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబాల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబాల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రామం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డ కట్టినట్లుగా ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ మణికి అర్ధ చంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది. పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది. సిద్ధ ఋషులు దీనికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలను ఇస్తుంది అనేసి ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపూటలుగా విభజించి భద్రపరిచినట్లుగా సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబాల నగరం గురించి చెబుతూ ఉంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబాల నగరం నిజంగానే ఉందా, దాన్ని చూశామని చెబుతున్న వ్యక్తుల వాదనతో ఏకీభవించా అనేది ప్రత్యక్షంగా చూస్తే గాని చెప్పలేము. శంబాల నగరం అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.